అందరికీ శుభోదయం. ఈరోజు ఆన్లైన్ తరగతుల నిర్వహణలో భాగంగా మనము 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని శతక మధురిమ పాఠ్యాంశాన్ని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఇది మనకి 7వ పాఠంగా శతక మధురిమ ఉంది. శతకం అంటే మనకు ప్రతి తరగతిలో కూడా శతకానికి సంబంధించి పద్యాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 10వ తరగతి పాఠ్యాంశంలో పుస్తకంలో కూడా శతక మధురిమ పాఠ్యాంశాన్ని పెట్టడం జరిగింది. ముందుగా ఈ పాఠ్యాంశంలోనికి వెళ్ళినట్లయితే ఇందులో అనేక మంది శతకకర్తలు రాసిన పద్యాలను సేకరించి శతక మధురిమగా మనకి ఇవ్వడం జరిగింది. ముందుగా దీనిలోకి వచ్చినట్లయితే చదవండి, ఆలోచించండి, చెప్పండి నుంచి మనం మొదలు పెట్టుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు, దాని ద్వారా పాఠం యొక్క ఉద్దేశము నేపథ్యము అర్థమవుతాయి. కనుక వాటిని అర్థం చేసుకుని ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తే పాఠ్యాంశము బాగా అవగాహన అవుతుందని చెప్పవచ్చు. ఇక్కడ కనుక చదవండి, ఆలోచించండి, చెప్పండిలోకి వెళ్తే ఇక్కడ మనకు నరహర శతకం నుంచి కాక్షితం శేషప్ప కవి గారు రాసిన ఒక సీసపద్యం గురించి సీసపద్యం ఇవ్వడం జరిగింది. దాన్ని ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. నల్ల గొంగడి తెచ్చి చల్ల నత్తిన గాని మల్లె పూల విదంబు తెల్లంబడుని వేపాకు పసరెంతసేపు గాచిన గాని తేనెతో సమముగా తెయ్యంబడుని వెళ్ళి పాయలు తెచ్చి వేగంధమ్మనను కూర్చిన పరిమళించునే మొల్ల విరులవలను కుక్కతోకకు రాతి గుండు కట్టిన గాని వంక బోయినకును చక్కనగునే కొంటలను సజ్జనులతో కూర్చితేమి ఆత్మపరిశుద్ధులై భక్తురౌదు రెట్లు చక్రధర ధర్మపురిధామ సార్వభౌమ నరహరి భక్తజన సంకల్ప నాగతల్ప. ఇక్కడ మకుటాన్ని చూసినట్లయితే రెండు పద్యపాదాల్లో ఉన్న మకుటం మనకి కనిపిస్తుంది. ఈ సీసపద్యంలో కాక్షితం శేషప్ప గారు ఏం చెప్పారు అంటే, నల్ల గొంగడి తెచ్చి చల్లని అద్దిన కానీ గొంగడిని తీసుకుని వచ్చి చల్లలో అద్దినంత మాత్రాన అది మల్లెపూల విధంగా తెల్లబడుతుందా? పడనే పడదు. వేపాకు పసరెంతసేపు గాచిన కానీ తేనెతో సమముగా తెయ్యంబడునే. వేపాకుని ఎంత కాచినా కానీ దాని చేదు స్వభావం పోయి అది తీయగా మారనే మారదు. అదేవిధంగా వెల్లిపాయలు తెచ్చి వేగంధమ్మును కూర్చిన వెల్లిపాయలు తీసుకుని వచ్చి చక్కటి సువాసనాభరితమైన గంధంతో కలిపినప్పటికీ కూడా దాని ఘాటైన వాసనను అది విడిచిపెట్టదు. అదేవిధంగా కుక్కతోకకు రాతి గుండు కట్టిన గాని వంక బోయిన కొను చక్కగునే. కుక్కతోకకి గుండు కడితే అది కట్టినంతసేపే సమముగా ఉంటుంది. ఎందుకయ్యా మరి ఇదంతా చెప్తున్నాడు అంటే, కొంటలను సజ్జనులతో కూర్చియేమి దుష్టులను మంచివారితో చేర్చినంత మాత్రాన వాళ్ళు వాళ్ళలో మార్పు జరిగి మంచివారుగా మారుతారని మనము చెప్పలేమయ్యా. ఎప్పుడు మంచివారుగా అవుతారట? ఆత్మ పరిశుద్ధులై భక్తులు అవుదురెట్లు. ఎవరైతే మనస్ఫూర్తిగా తనలో మార్పును సంపాదించుకుంటారో అలాంటి వారే ఖచ్చితంగా మారి సజ్జనులుగా మారే అవకాశం ఉంటుంది. తప్ప మనము చెడ్డవారిని మంచివారితో చేర్చినంత మాత్రాన వారు మంచివారిగా మారే అవకాశం లేదు అని చెప్తూ ఇక్కడ కాక్షితం శేషప్ప గారు నరహర శతకం నుంచి ఈ పద్యాన్ని చెప్పారు. దానికి సంబంధించిన ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ ప్రశ్నలను చూస్తే, ఈ పద్యం ఎవరు రాశారు, ఏ శతకంలో ఉంది, మనము చక్కగా చెప్పవచ్చు. కాక్షితం శేషప్ప గారు నరహరి శతకం, ఈ పద్యం ద్వారా మీరేమి గ్రహించారు చెప్పుకున్నాం కదా. దీని యొక్క భావం ఏం గ్రహించామయ్యా? మనము దుష్టులను తెచ్చి సజ్జనులతో కలిపినంత మాత్రాన వాళ్ళలో ఎలాంటి మార్పు రాదు. మనుషులు తమంతట తాము స్వతహాగా మనసులో మార్పు జరిగితే, మంచిని ఆచరిస్తే తప్ప మంచిగా వారిగా మారనే విషయాన్ని మనము చెప్పవచ్చు. ఇంకా ఇలాంటి పద్యాలు మీకు ఇంకా ఏమి తెలుసు? చాలా చెప్పొచ్చు. గంగిగో పాలు గెరటడైనా చాలు అంటూ మనము చిన్నప్పుడు చదువుకున్న శతక పద్యంలో కూడా అలాంటి పద్యాలు ఎన్నో ఉన్నాయి. మరి వీటిని ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకు అంటే, మనము మంచి నైతిక విలువలు అనేవి మనిషిలో పెంపొందించుకునడం కోసము, నైతికత నేర్చుకోవడం కోసము ఇలాంటి పద్యాలను చదివినప్పుడు మంచి చెడు అనేవి బేరేజు వేసుకుంటూ వాటిలోని ఆంతర్యాన్ని గ్రహించడానికి ఇలాంటి వాటిని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పాఠం యొక్క ఉద్దేశం చూసినట్లయితే, మన సమాజ హితాన్ని కోరి ఎంతోమంది కవులు సమాజంలో
మనిషి పరిపూర్ణంగా జీవించాలి అంటే ఏ విధంగా ఉండాలి, వారిలో నైతిక ఆధ్యాత్మిక విలువలను ఎట్లా పెంపొందించుకోవాలి అనే దానికి ఇలాంటి మంచి విషయాలన్నీ శతక పద్య రూపంలో మనకి ఇచ్చారు. అందుకని శతకాలని చదవాలి. అలాంటి శతక పద్యాలలో మంచి మంచి విలువలు అనేవి ఉన్నాయి. ఆ విలువలని మనలో పెంపొందించుకోవడం కోసము ఈ పాఠ్యాంశము ఒక ఉద్దేశంగా రూపొందించబడింది. ఇక పాఠ్యభాగ వివరాల్లోకి వచ్చినట్లయితే ఈ పాఠము శతక ప్రక్రియకు చెందినది. శతకము అంటే 100 పద్యాలతో సమాహారం అని చెప్పవచ్చు. 100 లేదా 100కు పైగా కూడా పద్యాలు ఉండవచ్చు. అయితే శతకాలు అనేవి ముక్తకాలుగా ఉంటాయి. ముక్తకాలు అంటే వేటికవే స్వతంత్రత భావంతో, అంటే ఒక పద్యానికి ఇంకొక పద్యానికి భావంలో సంబంధం ఉండదు, దేనికదే స్వతంత్ర భావంగా ఉంటుంది. సాధారణంగా మకుటము పద్యపాదం చివరన ఉండవచ్చు. అయితే కొన్ని మకుటరహితంగా కూడా మనకి శతకాలు ఉన్నాయి. ఇంకా ఈ పాఠ్యాంశంలో చూసినట్లయితే మనకు సర్వేశ్వర శతకం, కాళహస్తీశ్వర, మల్లభూపాలి శతకము, దాశరథి, నరసింహ, విశ్వనాథేశ్వర మరియు లొంక రామేశ్వర వేణుగోపాల శతక పద్యాలు మనకు ఇవ్వడం జరిగింది. అయితే దాదాపు ఒక 8 మంది శతక కవులను పరిచయం చేసే కవి పరిచయంలో 8 మంది కవుల గురించి మనకు ఇవ్వడం జరిగింది. అయితే ఒక్కొక్క మనం ముందుగా కవి పరిచయాలన్నీ ఒకేసారి చూడకుండా ఏ పద్యం దగ్గర ఆ పద్య కవిని పరిచయం చేసుకునే ప్రయత్నాన్ని చూద్దాం. ఇక ప్రవేశికలకు వచ్చినట్లయితే మానవుల ప్రవర్తన ఎట్లా ఉండాలి, మరి ఎన్నో నైతిక విలువలు ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకోవాలని చెప్తున్నాం కదా, అలాంటి విలువలు ఎట్లా ఉండాలి ఒక మనిషి లోపల, మరి ప్రజలందరూ ఎవరిని ఆశ్రయించాలి, ఇక స్నేహితులు అంటే ఎట్లా ఉంటారు, భగవంతుని గుణగణాలు భక్తులతో ఏ విధంగా ఉండాలి, భగవంతునికి భక్తులకు మధ్య సంబంధం అనేది ఎట్లా కనిపించే ఎట్లా ఉండాలి, కీర్తివంతులని ఎవరిని అంటాము, మరి మనుషులలో మంచివారెవరు చెడువారెవరు అని తెలుపుతో వివిధ శతకకర్తలు చక్కటి విషయాలను పొందుపరిచి రాసిన ఈ శతక పద్యాలను వాటి యొక్క ఆవశ్యకతను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా మనము సర్వేశ్వర శతకంలోని ఫస్ట్ మొట్టమొదటి పద్యము మత్తేప పద్యాన్ని చూద్దాం. సర్వేశ్వర శతకాన్ని తీసుకున్నట్లయితే ఇది సర్వేశ్వర శతకం నుంచి గ్రహించబడింది. దీన్ని రాసింది యాదవాకుల అన్నమయ్య, 13వ శతాబ్దానికి చెందినవాడు. శైలి ధారాళమైనది. సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యం ఉంది. మొట్టమొదటి ప్రాచీనమైన శతకం దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కవి పరిచయంలో చూసుకున్నట్లయితే 13వ శతాబ్దికి చెందిన కవి. చిత్రంలో ఊహాచిత్రాన్ని కూడా చూసే ప్రయత్నము చేస్తే మనకు ఇక్కడ అర్థమవుతుంది. యాదవాకుల అన్నమయ్య సర్వేశ్వర శతకాన్ని రచించాడు. అందులో మొట్టమొదటి పద్యం మనకు పాఠ్యభాగంలో ఇందులో ఇవ్వడం జరిగింది. ఆ పద్యాన్ని చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఇది మత్తేప పద్యం. ఇక్కడ మనకు ముందుగానే ప్రవేశికలో చెప్పినట్లయితే భగవంతునితో మనిషికి ఉండవలసిన సత్సంబంధం ఎలా ఉండాలయ్యా, ఎలా ఉంటే భగవంతుడు ప్రీతి చెందుతాడు అని ఈ పద్యంలో చక్కటి ఆధ్యాత్మిక విలువలను ఉంచి మనకు చెప్పడం జరిగింది. ఆ పద్యాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, భవదీయార్చన సేయుచున్ ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పం ఉదయాగుణం, అతి విశిష్టం ఏకనిష్ట సమోత్సవ సంపత్తి, తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబ విలేని పూజల మదింగై గోవు సర్వేశ్వర. ఇక్కడ చూసినట్లయితే సర్వేశ్వర అనేది ఒక మకుటం అని చెప్పుకోవచ్చు. ఏం చెప్తున్నారయ్యా, భవదీయార్చన చేయుచు ప్రభు నిన్ను పూజించేటప్పుడు ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, భగవంతునికి 3 పుష్పాలను సమర్పిస్తే ప్రీతి చెందుతాట. మరి ఎలాంటి పుష్పాలవి, చాలా ఖరీదైన పుష్పాలను సమర్పిస్తే సంతోషం పడతాడా భగవంతుడు, లేదట ఆ భగవంతుని యొక్క అర్చన చేసేటప్పుడు ప్రథమ పుష్పంగా సత్యాన్ని, మరి సత్యం అనేది ఒక గుణం కదా, దాన్ని పుష్పమని ఎందుకు చెప్పారు అంటే సత్యాన్ని భగవంతుని దగ్గర పెట్టడము అంటే నిత్య జీవితంలో మనం సత్యవంతులై మెలగడం, సత్యాన్ని ఆచరించడం. ముందుగా భగవంతుణ్ణి ధ్యానించేటప్పుడు ఏం చేయాలట, భగవంతుడా నేను సత్యాన్ని తప్ప మరొకటి మాట్లాడననే సత్యం అనే పుష్పాన్ని భగవంతుని పాదాల దగ్గర ఉంచాలట. ఇక రెండవ పుష్పం వన్న దయాగుణము, దయా అనే గుణాన్ని కూడా ఆ భగవంతుని యొక్క పాదాల దగ్గర ఉంచాలట. అతి విశిష్టం ఏకనిష్ట సమోత్సవ సంపత్తి తృతీయ పుష్పం అది, మరి 3వ పుష్పంగా ఏది సమర్పించాలట,
అన్నిటికన్నా ముఖ్యమైనది ఏకాగ్రత. ఎందుకు అంటే ఏకాగ్రత లేనిదే ఏ పని సాధ్యం కాదు, సఫలీకృతం కాదు. కనుక భగవంతునికి మూడో పుష్పంగా మనం ఏకాగ్రతను సమర్పించాలట. భక్తి సంయుక్తి యోగ విధానంబవి, అసలు ఇదే యోగ భక్తి యోగం అంటే ఈ మూడు గుణాలని భగవంతుని పాదాల దగ్గర పెట్టడం అంటే మన జీవితంలో ఆచరించడమే. ఇదే భక్తి యోగ విధానము. అవి లేని పూజల మదింకైకోవు సర్వేశ్వర, నీవు అలాంటి గుణాలు లేని